ఒక అమెరికా సభలో ఎన్ఆర్ఐ అడిగిన ప్రశ్నకు 24 గంటల ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా తీసేస్తుందా అన్న దానికి 24 గంటల ఉచిత కరెంట్ అనేది పెద్ద అవినీతిమయమైన పథకము దాని కొనుగోలలో విద్యుత్ కొనుగోలలో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పడం కోసం ఆయన ఏ రకంగా మాట్లాడిందంటే తెలంగాణలో 3 ఎకరాలు ఉన్న రైతులే అనేక మంది ఉన్నారు అనేక మంది రైతులు ఈ రోజు अटे गंट नाण्यम करे मूड पारतुंది కాబట్టి ఏ రకంగా చూసిన 8 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తే సరిపోతుంది కానీ ఈ 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ గారు అక్రమాలు కుంభకోణాలు చేస్తున్నాడు అనే రీతిలో మాట్లాడింది అంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏం దొరికినా గానీ ఏ పదం వినా గానీ దాన్ని ఎట్లా వక్రీకరించాలనే ఉత్సుకతతో ఉత్సాహంతో ఉన్నట్టుగా కనబడుతుంది అసలు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉచిత విద్యుత్ పథకం అనేది कांग्रेस पार्टी पेटेंट हक्कु कांग्रेस पार्टी प्रभुत्वम उन्नप्पुडु वैएस राजशेखर रेड्डी गारु पेदल कोसम रैतुल कोसम उचित विद्युत पथकानी तीसुकोच्चिंडु काबट्टी आ पथकानी तीसेसे प्रसक्ते लेदु उचित विद्युत अनेदी कांग्रेस पार्टी पेटेंट हक्कु ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందంటే వరంగల్ గారు వరంగల్ సభకు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్ సభలో కూడా ఎక్కడ ఇలాంటి పదాలు మాట్లాడలేదు కాబట్టి వక్రీకరిస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు 24 గంటల ఉచిత కరెంట్ తోటి రైతులు అనేక మంది ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదకి వస్తూ ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా మనం ఒకసారి వాళ్ళు గమనించాలి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టనమంటారు उचित विद्युत 24 గంటలు ఇస్తున్నామంటారు అయినా రైతులు అప్పల కుప్పలు అవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి ఏదైతే వక్రీకరించే పదాలకు భాష్యం చెప్పే పదాలకు నిజంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్వస్తి పలకాలని అంటున్నాం ఈ రోజు ఉచిత విద్యుత్ పథకం అనేది కాంగ్రెస్ పార్టీ పథకము దాన్ని తొలగించే హక్కు ఎవరికీ లేదు ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఇదే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు కాబట్టి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకించింది అంటే కేసీఆర్ గారు వ్యతిరేకించినట్టే కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ స్కీమును ఎక్కడ వ్యతిరేకించట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి మీరు ఇట్లా వక్రీకరణ భాష్యం అనేది చెప్పడం మాన్